అంటే ఈ సంతానలేమి సమస్యలకి ఈ పీసీఓడి అనేది ఎంతవరకు కాజ్ కావచ్చు అంటారు? ఓకే, నార్మల్గా ఒక ఫీమేల్ పుట్టినప్పుడు ఒక పర్టికులర్ సెట్ ఆఫ్ ఎగ్స్తో మనం పుడతామన్నమాట. యాజ్ ద ఏజ్ ఇంక్రీజ్ అంటే పెద్ద మనిషి అయిన తర్వాత ఆ మిలియన్స్ ఆఫ్ ఎగ్స్ అనేవి కొన్ని నంబర్ ఆఫ్ ఎగ్స్ లాగా కన్వర్ట్ అవుతాయి. సో పీసీఓఎస్లో ఏంటి అంటే నార్మల్గా ఉండాల్సిన దానికంటే నంబర్ ఆఫ్ ఎగ్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. అంటే ఫాలికల్స్ ఎక్కువ ఉంటాయి పీసీఓఎస్ ఉన్న ప్రాబ్లంలో, పాలిసిస్టిక్ నంబర్ ఆఫ్ ఫాలికల్స్ ఎక్కువ ఉంటాయి. సో పీసీఓఎస్ ఓన్లీ లావుగా ఉన్న వాళ్ళలోనే ఉంటుంది. ఇలాంటివన్నీ మనం పర్టికులర్గా చెప్పలేము. ఇప్పుడు లీన్ పీసీఓఎస్ అంటే సన్నగా ఉన్న వాళ్ళల్లో కూడా పీసీఓఎస్ ప్రాబ్లం అనేది ఉంటుందన్నమాట. సో పీసీఓఎస్లో ఏంటి అంటే నార్మల్గా ఉండాల్సిన ఎగ్స్ కంటే నెంబర్ ఆఫ్ ఫాలికల్స్ ఎక్కువ ఉండడం వల్ల ఎవ్రీ మంత్ రిలీజ్ అవ్వాల్సిన ఎగ్ రిలీజ్ అవ్వకపోవడం ఉంటుంది. అనోవ్యులేషన్ ఉంటుంది పీసీఓఎస్ వాళ్ళల్లో. సో మనం ఏం చేస్తాము అంటే వాళ్ళని వాళ్ళ వెయిట్ కంటే ఒక 10% వెయిట్ రిడక్షన్ చెప్తామన్నమాట. సో 10% వెయిట్ రిడక్షన్ అయిన వెంటనే వాళ్ళ పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా వస్తాయి. పీరియడ్స్ రెగ్యులర్గా రావటము అనేది ఒక ఇండికేషన్. పీరియడ్స్ రెగ్యులర్గా వస్తున్నాయి అంటే ఎగ్ ఎవ్రీ మంత్ కరెక్ట్ టైంలో రిలీజ్ అవుతుంది అని. సో ఎగ్ రిలీజ్ అవుతున్నప్పుడు ఆటోమేటిక్గా కన్సెప్షన్ రేట్ అంటే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి అన్నమాట.